ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుందాం భూ కక్షలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి థియాజ్ ఫైవ్ సరకు రవాణా వ్యోమ నౌకను పంపినటువంటి చైనా దేశం లాంగ్ మార్చ్ సెవెన్ వై సిక్స్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇటీవల చైనా చేపట్టింది సో ఇటీవల చైనా దేశం భూ కక్షలో నిర్మిస్తున్నటువంటి అంతరిక్ష కేంద్రానికి సరకు రవాణా నౌకను పంపింది ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న ఇటీవల పొగాకు పరిశోధన సంస్థకు డైరెక్టర్ గా ఎవరు నియమితులు అయ్యారో తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి ఎంపికైనటువంటి వెంకి రామకృష్ణన్ సైన్యం సైన్స్ కళలు సాహిత్యం సంస్కృతి తదితర అంశాల్లో విశేష కృషి చేసినటువంటి వ్యక్తులకు బ్రిటన్ రాజ కుటుంబం ఈ పురస్కారాలను ఏ పురస్కారాలను రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాలను ప్రదానం చేస్తుంది ఈ ఏడాదికి గాను ఈ పురస్కారం ఆరుగురు పొందారు రైబోసోమల్ నిర్మాణంపై పరిశోధనలకు గాను రెండు వేల తొమ్మిదిలో ఈ వెంకి రామకృష్ణన్కి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది అదేవిధంగా రెండు వేల పన్నెండులో బ్రిటన్ రాణి నుంచి నైట్హుడ్ పురస్కారం వీరు అందుకున్నారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు యూకే రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు రామకృష్ణన్ తమిళనాడులోని చిదంబరంలో పుట్టి లండన్లో స్థిరపడ్డారు సో ఇటీవల వెంకి రామకృష్ణన్కి రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారం దక్కింది గాంధీ పీస్ పిల్గ్రిమ్ అవార్డుని పొందినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ మహాత్మా గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ లో ప్రబోధించిన శాంతి అహింసా సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరగని కృషి అమెరికాలోని గాంధీ ఫౌండేషన్ ఈ గాంధీ పీస్ పిలిగ్రిమ్ అవార్డుని శ్రీ శ్రీ రవిశంకర్ కి అందచేయడం జరిగింది ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ ఎఫ్ఐ కమిటీ అధ్యక్షుడిగా ఇటీవల బీసీసీఐ కార్యదర్శి అయినటువంటి జైషా ఎన్నికయ్యాడు అన్ని ప్రధాన ఆర్థిక విధానాల నిర్ణయాలను ఈ కమిటీ ఏ కమిటీ ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్స్ సిఏ కమిటీ తీసుకుంటుంది వీటిని ఐసీసీ బోర్డు ఆమోదించాల్సి ఉంటుంది సో ఇటీవల బీసీసీఐ కార్యదర్శి అయినటువంటి జైష ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్స్ ఆఫైర్స్ ఎఫ్ఐండ్ సిఏ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న దేశంలోని అన్ని టీవీ ఛానళ్లు ప్రతిరోజు ఎంత సమయం పాటు తప్పనిసరిగా జాతీయ ప్రయోజన ప్రాధాన్యం ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రసారం చేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది సో ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కింద ఐసీసీ చైర్మన్ గా ఇటీవల న్యూజిలాండ్ కి చెందినటువంటి గ్రెగ్ బార్క్లే ఎన్నికయ్యారు రెండవసారి ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ ఇటీవల ఎన్నికయ్యారు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై రెండులో లో భారత్ కు చెందినటువంటి శివ తాపా అరవై మూడు పాయింట్ ఐదు కిలోల విభాగంలో రజత పథకాన్ని సాధించారు ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై రెండులో భారత్ కు చెందినటువంటి మెహులీ ఘోష్ మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణాన్ని గెలిచింది అదేవిధంగా భారత్ కు చెందినటువంటి కిలోత్తమ సేన్ జూనియర్ మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ లో స్వర్ణాన్ని గెలిచింది సో ఇక్కడ మనకు ఆసియా ఈర్గన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరుగుతుందంటే దక్షిణ కొరియాలోని డేగూల్లో జరుగుతుంది కరోనరి స్టెంట్ను జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నియమించినటువంటి స్టాండింగ్ నేషనల్ కమిటీ ఆన్ మెడిసిన్స్ చేసినటువంటి సిఫార్సుల మేరకు ఈ కరోనరి స్టెంట్ను నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ టూ టూ జాబితాలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేర్చింది తీవ్రత ఎక్కువగా ఉన్న రుగ్మతలకు సంబంధించినటువంటి మందులను అందుబాటు ధరల్లో ఉంచడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను రూపొందించి విడుదల చేస్తుంది యుఎస్ ఏషియన్ సదస్సు కంబోడియా రాజధాని అయినటువంటి ఫినాంఫెన్లో లో జరిగింది దక్షిణ చైనా సముద్రం నుంచి మయన్మార్ వరకు ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జో బైడెన్ పిలుపునిచ్చారు ఇక్కడ మనకు ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇక్కడ ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది సో ఇక్కడ మనకు ఏషియన్ సభ్యదేశాలు ఏంటివంటే పది దేశాలు ఇందులో ఉంటాయి అవేంటివంటే బ్రోనై కంబోడియా ఇండోనేషియా లావోస్ మలేషియా మయన్మార్ ఫిలిప్పీన్స్ సింగపూర్ వియత్నాం థాయిలాండ్ సో మొత్తం ఈ పది సభ్య దేశాలు ఈ ఏషియన్ లో కలవు సో ఇటీవల కంబోడియా రాజధాని అయినటువంటి ఫినాంఫిన్ లో యుఎస్ ఏషియన్ సదస్సు జరిగింది పంతొమ్మిదవ ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సమావేశం ఇటీవల కంబోడియా రాజధాని అయినటువంటి ఫినాంఫిన్ లో జరిగింది ఇందులో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకరించుకోవాలని భారత ఏషియన్ దేశాలు ప్రతినబూనాయి నభునాయి ఏషియన్తో భారత సంబంధాలకు ఈ ఏడాదితో ముప్పై ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో దీన్ని ఏషియన్ భారత్ స్నేహపూర్వక సంవత్సరంగా జరుపుకుంటున్నారు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డిజిటల్ ట్రేడ్ డిజిటల్ నైపుణ్యాలు ఇన్నోవేషన్ హాకథాన్స్ లో ప్రాంతీయ సామర్థ్యాలను పెంపొందించుకునే కార్యకలాపాల ద్వారా డిజిటల్ ఎకానమీలో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్ ఏషియన్ దేశాలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ సలహా బృందంలో స్థానం పొందినటువంటి బీహార్ కి చెందినటువంటి ఖాతూన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఎప్పుడంటే ఈ రెండు వేల ఇరవై రెండులో లో అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఆరు వరకు నిర్వహించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై సంబంధించినటువంటి ఈ విజిలెన్స్ అవేర్నెస్ చెన్నై మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు రైళ్లను సరఫరా చేసే ప్రాజెక్టును చేజిక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆస్తాం కంపెనీ ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం మేరకు డెబ్బై ఎనిమిది కోచ్లతో ఇరవై ఆరు రైళ్లను సరఫరా చేయనుంది రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ను ను జాతికి అంకితం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండున రామగుండం ఎరువుల కర్మాగారం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ జాతికి అంకితం చేశారు కోట్ల రూపాయలతో భద్రాచలం రోడ్ సత్తుపల్లి రైల్వే లైన్ ను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు అదేవిధంగా వివిధ శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది చూసుకుందాం పద్నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి రహదారి ఎన్హెచ్ సెవెన్ సిక్స్ ఫైవ్ డీజీకి కి శంకుస్థాపన చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్న బోధన్ బాసరా బైంసా రహదారి ఎన్హెచ్ వన్ సిక్స్ వన్ బీబీకి కి శంకుస్థాపన చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా నూట అరవై మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్నటువంటి సిరంఛా మహాదేవ్ పూర్ రహదారి అయినటువంటి ఎన్హెచ్ త్రీ ఫైవ్ త్రీ సి కి శంకుస్థాపన చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ సో ఇటీవల తెలంగాణకు విచ్చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ వివిధ శంకుస్థాపనలు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను సో ఈ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతి పోటీ పరీక్షలకు ఏపీ పిఎస్సి టీఎస్పీఎస్సి టిఎస్ఆర్ఆర్ పిఆర్బి సంబంధించినటువంటి ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇతడితో ఈ వీడియోని ముగిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం